ఓం నమో వెంకటేశాయ కనక దుర్గాదేవి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిత స్వర్గం, ఆవింది కుండల చండీ చాముండి వెలసిన ఆలయం. మహిషాసురుణ్ణి మట్టి గరిపించిన మహంకాళి స్థిరవాసం. చూడరో దగదగ మెరిసే ఆ ఇంద్రకీలాద్రి పర్వతం, చూడరో బంగారు కోవెల్లో జగదాంబదేవి కనక దుర్గమ్మ క్షేత్రం అది భక్తుల పాలిట స్వర్గం, ఆ ఇంద్రకీలాద్రి శిఖరం అది భూమిలో కైలాస నగరం. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనక దుర్గమ్మను శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ రాజరాజేశ్వరీదేవి అలంకారంలోని దుర్గమ్మను ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. అంతకుముందు అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. విజయదశమి అమ్మవారి నవరాత్రి ఆరాధన సంపూర్ణమయ్యే రోజు. ఈ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా కొలిచి ఉద్వాసన చెబుతారు. ఈ మేరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రాజరాజేశ్వరి అలంకారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామునే అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలోని కుంకుమార్చన మండపంలో కొలువుదీర్చారు. సకల శుభాలను కలిగించే అమ్మవారి దర్శనంతో భక్తజనం పులకించారు. విజయాలను ఒసగే విజయదశమి ఆరాధనకు ఎంతో ప్రత్యేకత ఉంది. శరన్నవరాత్రుల ఆరాధన పరిపూర్ణత చెందేది ఈ దశమి నాడి. అంటే ఓ మహాయజ్ఞంలా చేసిన అమ్మవారి ఆరాధనకు దశమి రోజున పూర్ణాహుతి చేయడం లాంటిది విజయదశమి ఆరాధన. దశమి రోజున అమ్మవారికి ఉద్వాసన పలుకుతారు. ఇక దశమి రోజు సాయంత్రం వచ్చే ముహూర్తం పేరు విజయ. సంధ్య పూర్తవుతూ అప్పుడప్పుడే నక్షత్రాలు వచ్చే ముహూర్తాన్ని విజయ అంటారు. ఆశ్వయుజ శుక్లపక్షం దశమి నాడు విజయ ముహూర్తాన్ని కలిగి ఉండడం వల్ల ఆ రోజు విజయదశమి అనే పేరు వచ్చింది. ఈ సమయంలో అమ్మవారిని అపరాజితగా ఆరాధన చేయాలని సంప్రదాయం చెబుతోంది. ఈ రోజున అమ్మవారిని సర్వశక్తి స్వరూపమైన రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తాం. నిజానికి రాజరాజేశ్వరి అన్న, త్రిపుర సుందరి అన్న, మహాకాళేశ్వరి అన్న, కామాక్షి అన్న ఒకటే తత్వం. అయితే అమ్మవారి స్వరూపంలో పరిపూర్ణత రాజరాజేశ్వరీదేవిగానే కనిపిస్తుంది. రాజరాజేశ్వరీదేవి ఉపాసన మహోత్కృష్టమైనది. ఈ తల్లికి భువనేశ్వరి అనే పేరు కూడా ఉన్నట్టు దేవి భాగవతం చెబుతోంది. సమస్త భువనములకు ఈ తల్లే ఈశ్వరి. సమస్త శక్తి ఉపాసనకు అధిష్టాన స్వరూపం భువనేశ్వరి. ఈ భువనేశ్వరి బీజాక్షరమే రాజరాజేశ్వరి తత్వంలో మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది.
జీవిని మనం పరంజ్యోతి స్వరూపంతో కొలవాలి. అందుకే శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని వర్ణిస్తూ, ఓ తల్లి, శివుని భార్య అయిన పార్వతీదేవివి నువ్వే, శ్రీ మహావిష్ణువు సతివి అయిన శ్రీ మహాలక్ష్మివి నువ్వే, చదువుల తల్లి సరస్వతీదేవి నువ్వే, ఈ మూడింటికి అతీతమైన తత్వానివి నువ్వే అంటూ అమ్మవారిని కీర్తించారు. నీ మహిమ హద్దులు లేనిది, నీ గురించి తెలుసుకోవడం అసాధ్యమని వర్ణించారు. అంటే అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి అని స్పష్టమవుతున్నది. ఈవిడ గుణాతీతమై లోకాతీతమైన సర్వాతీతమైన శాంతస్వరూపిణి. రాజరాజేశ్వరి ఆరాధనలు మహోన్నత దశకు చేరుతారు ఉపాసకులు. పాలకులందరికీ రాజరాజులు, అష్టదిక్పాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మను కుబేర ఇంద్రులు, అందుకే వీరికి రాజరాజులు అనే పేరు. ఈ రాజరాజులందరికీ అధిదేవత రాజరాజేశ్వరి. అంటే ఈ సమస్త జగత్తుకు అధిదేవత అయిన తల్లి శ్రీ దేనికి తాను లొంగకుండా అన్నింటినీ తన అధీనంలో ఉంచుకోవడమే సామ్రాజ్యం. అటువంటి సామ్రాజ్యాన్ని ప్రసాదించే తల్లి రాజరాజేశ్వరి. పరాభక్తి ద్వారానే మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలం. అయితే పరాభక్తిని పొందడం ఎంతో కష్టం. అమ్మవారిని ఆరాధన చేసిన వారు, వారిలో చైతన్య రూపిణిగా ఉన్నది అమ్మ స్వరూపమే అని ఎరుకగలిగితే చాలు. అప్పుడు వారు అమ్మవారికి వారికి అభేదాన్ని లేదనే జ్ఞానస్థితికి చేరుతారు. అటువంటి వారు మాత్రమే అభేదోపాసన చేసి రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. చైతన్య రూపిణిగా అమ్మవారిని దర్శించిన భక్తులకు ఇహలోకంలోనే మోక్షం సాధ్యమవుతుంది. ఇందుకోసం భక్తులకు అమ్మవారి స్థానములు దర్శించాలనే శ్రద్ధ, అమ్మవారి భక్తులను కలిసి మాట్లాడాలనే శ్రద్ధ, అమ్మవారి శాస్త్రాలను వినాలనే శ్రద్ధ, అమ్మవారి మంత్రముల యందు శ్రద్ధ ఉన్నవారు పరాభక్తి ద్వారా రాజరాజు అంటే శివుడు. అందుకే ఆయన్ని రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని రోజు పూజిస్తున్నాం. అందరికీ రాజులకి కూడా రాజు ఈశ్వరుడు. ఆయన చేత కూడా పనిచేయించే శక్తి అమ్మవారు. అంటే రాజరాజేశ్వరి అంటే సమస్త లోకాలని పరిపాలించే ఈశ్వరుడంతటి వాడికి కూడా శక్తిని ప్రసాదించే తల్లి. ఆ రాజరాజేశ్వరిదేవి ఎలా ఉంటుందో ఒక్కొక్క పురాణం ఒక్కొక్క రకంగా చెప్పాయి. అందులో కాళికా పురాణము, బ్రహ్మాండ పురాణము, దేవీ భాగవతం కూడా రాజరాజేశ్వరి నాలుగు చేతులతో ఉంటుంది అని చెప్పాయి. ఆవిడ పంచప్రేత మంచాధి శాయిని, అనగా నాలుగు కోళ్ళుతో కూడిన మంచం, మధ్యలో ఒక ఫలకం కలిపి ఐదు కోళ్ళతో ఉన్నటువంటి ఒకనొక మంచం మీద కూర్చుంటుంది. ఇంతకీ అమ్మవారు రాజరాజేశ్వరీదేవి కూర్చునేటటువంటి ఆ నాలుగు కోళ్ళు ఏమిటి అంటే,
అమ్మవారు కూర్చునేటటువంటి ఆసనం మంచానికి ఒక కోడు బ్రహ్మ, రెండవ కోడు రుద్రుడు, మూడవ కోడు విష్ణువు, నాలుగవది ఈశ్వరుడు. ఈశ్వరుడు వేరు, రుద్రుడు వేరు. శివుడు చాలా రూపాల్లో ఉంటాడు, అందులో ఈశ్వరుడు అనే రూపంతో నాలుగో మంచం కోడుగా ఉంటాడు. ఇలా నాలుగు మంచం కోళ్ళు, మధ్యలో పరుపు వేసుకోవాలంటే ఒక చెక్కబల్ల ఉండాలిగా, ఆ చెక్కబల్ల స్థానంలో ఒక ఆయన కూర్చుని ఉంటాడు, ఆయనే సదాశివుడు. అంటే మధ్యలో ఫలకము, అదే తెలుగులో బల్ల, బల్ల రూపంలో ఉన్నది సదాశివుడు. దీని మీద అమ్మ కూర్చుని ఉంటుంది. అమ్మవారి చేతిలో ఒక చెరుకు విల్లు ఉంటుంది. ఆ చెరుకు విల్లు చాలా మధురమైనది, మనస్సే ఆ చెరుకు విల్లు రూపంలో ఉంటుంది. అందుకే అమ్మవారు రాజరాజేశ్వరీదేవిని పూజిస్తే మన మనస్సులో పవిత్రత వస్తుంది, క్రోధాదులు తొలగుతాయి. మనిషి ఇతరులను అసహ్యించుకుంటున్నాడంటే, తీవ్రమైన పదజాలంతో తిడుతున్నాడంటే హృదయంలో కోమలత్వం లేదు. కోమలత్వం ఎందుకు లేదంటే మనస్సులో ఇతరులను ప్రేమించే మాధుర్య లక్షణం తీపి లేదు. అమ్మవారు అందుకే చెరుకు విల్లు పెట్టుకుని, ఈ చెరుకు విల్లు నా హృదయం, నా హృదయం చెరుకు గడలో నుంచి వచ్చే రసం లాంటిది, ఈ రసంతో ఉన్న చెరుకు గడతో ఉన్న నన్ను పూజించండి, అప్పుడు మీ హృదయంలో ఎవరి మీద మాత్సర్యం, ఈర్ష్య, ద్వేషం లేకుండా నేను చేస్తాను అంటుంది. అంటే రాజరాజేశ్వరుని పూజిస్తే ముందు మనస్సు బాగుపడుతుంది. అసలు మన మనస్సు పవిత్రంగా ఉంటే లోకాలన్నీ మనకి దాసోహం అవుతాయి. ఇక ప్రతినిత్యం అమ్మవారి ఆలయంలో జరుగుతున్న నగరోత్సవం భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ మేరకు నిన్న సాయంత్రం నగరోత్సవాన్ని వేడుకగా జరిపారు. వివిధ కళా బృందాల ప్రదర్శనలు కూడా ఎంతో ప్రసిద్ధి పొందింది. జమ్మి పాపాన్ని శమింపజేస్తుంది, శత్రువులను నశింపజేస్తుంది. అజ్ఞాతవాస కాలంలో అర్జునుడి ఆయుధాలు ఈ జమ్మి చెట్టుపైనే ఉన్నాయి. విజయ యాత్రలో వచ్చే విఘ్నాలను తొలగిస్తుంది. రావణునిపై విజయానికి కారణమైన శ్రీరామునికి ప్రియం చేకూర్చింది. దీన్ని బట్టి శమి పూజ ఎంత ప్రభావవంతమైందో అందుకే ఈ విజయదశమి శుభవేళ అమ్మవారి ఆరాధనతో పాటు శమి వృక్ష పూజ కూడా చేయాలి. తద్వారా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.